నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఓటర్లు ఎప్పుడు తీర్పు వన్ సైడే ఇచ్చారు. చరిత్రలో తొలిసారి 2024 ఎన్నికల్లో డైలమాలో పడినట్టు తెలుస్తోంది. ఏపీలో రాజకీయాలపై ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకటే మాట, ఏ పార్టీ గెలుస్తుందో అంత తేలిగ్గా చెప్పలేము, టైట్ గా ఉంటుంది. రెండు పార్టీల్లోనూ అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు తీసుకున్న వారు సైలెంట్ ఓటింగ్ చేస్తారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నవారు ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సిందేనని పైకి మాట్లాడుతున్నారు. ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఇప్పటికే పలు సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించాయి. కొన్ని సంస్థలు ఒక పార్టీకి అనుకూలంగా, మరికొన్ని సంస్థలు మరో పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెబుతున్నాయి. ఖచ్చితంగా విశ్వసించే కొన్ని సంస్థలు ఎడ్జ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఎవరు ఏమి చెప్పినా ఖచ్చితంగా విశ్వసించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా మంది ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు సొంతంగా డబ్బులిచ్చి వారికి తెలిసిన కొంతమందితో సర్వేలు చేయించుకున్నారు. ఈ సర్వేల్లో నెగిటివ్ ఫలితాలు వచ్చినా అనుకూలంగా ఉన్నట్లు లీకులు ఇచ్చి రాయించుకొని ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే సందిగ్ధమైన తీర్పును ఓటర్లు ఇంతవరకు ఇవ్వలేదు. ఏ పార్టీ అధికారం చేపట్టినా ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సంపూర్ణ మెజారిటీ ఇస్తూ వచ్చారు. 1983లో టీడీపీ అధికారం చేపట్టిన దగ్గర నుండి పరిశీలిస్తే వన్ సైడ్ ఫలితాలే కనిపిస్తాయి. అంతకు ముందు కూడా ఏకపక్షంగానే ఓటర్లు తీర్పుంది. 1983లో జరిగిన ఎన్నికల్లో సైకిల్ పార్టీకి 201, కాంగ్రెస్ కి 60, సిపిఎంకు 5, సిపిఐకి 4, బీజేపీకి 3, జనతా పార్టీకి 1, ఐసీజేకు 1, స్వతంత్రులకు 19 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అప్పుడు 294 స్థానాలు ఉన్నాయి. టీడీపీ అప్పట్లో మేనకా గాంధీ ఆధ్వర్యంలోని సంజయ్ విచార్ మంచ్ పార్టీని కలుపుకుని పోటీ చేసింది. ఆ పార్టీ నుంచి 4 టీడీపీ సింబల్ పైనే పోటీ చేసి గెలిచారు. 1985లో చోటు చేసుకున్న పరిణామాలతో ఎన్టీఆర్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసింది. తిరిగి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 202 సీట్లు వచ్చాయి. అంటే మరో సీటు అదనంగా వచ్చి ఎన్టీఆర్ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అప్పుడు తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. అయినా ఓడిపోయింది. కాంగ్రెస్ కి 181, టీడీపీకి 74, సిపిఐకి 8, సిపిఎంకు 6, బీజేపీకి 5, జనతాకు 1, ఎంఐఎంకు 4, స్వతంత్ర అభ్యర్థులకు 15 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. తిరిగి 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ సిపిఐ, సిపిఎంలతో కలిసి పొత్తులో పోటీ చేసింది. టీడీపీ 216 సీట్లు రాగా కాంగ్రెస్ కు 26 సీట్లు మాత్రమే వచ్చాయి. సిపిఐ 19, సిపిఎం 15 సీట్లలో విజయం సాధించాయి. బీజేపీ 3, ఎంబీటీ 2, ఎంఐఎం 1, స్వతంత్రులు 12 చోట్ల గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 180 సీట్లను సాధించింది. కాంగ్రెస్ 91 సీట్లను దక్కించుకుంది. బీజేపీ 12, ఎంఐఎం 4, సిపిఎం 2, స్వతంత్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించింది. కాంగ్రెస్ కు 185 సీట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 47 సీట్లు దక్కాయి. టీఆర్ఎస్ కు 26, సిపిఎం 9, సిపిఐ 6, బీజేపీ 2, జనతా 2, సమాజ్వాద్ పార్టీ 1, బహుజన సమాజ్వాద్ పార్టీ 1, ఎంఐఎం 4, స్వతంత్రులు 11 చోట్ల విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలు కూటమిగా పోటీ చేశాయి. 2009లో ఎన్నికలు జరగగా తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ కు 156, టీడీపీకి 92, ప్రజారాజ్యానికి 18, టీఆర్ఎస్ కు 10, ఎంఐఎం కు 7, సిపిఐ 4, బీజేపీ 2, సిపిఎం 1, లోక్సత్తా 1, స్వతంత్రులు 1 స్థానంలో విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీ విజయం సాధించింది. టీడీపీకి 102 సీట్లు రాగా వైఎస్ఆర్సీపీకి 67 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు, టీడీపీకి 23 సీట్లు, జనసేన పార్టీకి 1 సీటు వచ్చాయి.
1983 నుండి 9 సార్లు ఎన్నికలు జరిగితే ప్రతి ఎన్నికల్లోనూ ఓటర్లు ఒకే పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. 2024లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే విధమైన తీర్పు ఇస్తారు తప్ప సందిగ్ధత ఉండే అవకాశం లేదని ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చెప్పొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత పట్టణాల్లో ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు బాగా ఉపయోగపడ్డాయని, వారు సైలెంట్ గా జగన్ కు ఓటు వేసే అవకాశం ఉందనేది ఒక అంచనా. జగన్ ప్రభుత్వంలో మధ్యతరగతి వారికి పనులు లేకుండా పోయాయని, కాంట్రాక్టర్లకు వర్కులు అసలు లేవని, అభివృద్ధిని కోరుకునే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కావలసిన పారిశ్రామిక రంగం గురించి కానీ, నిరుద్యోగ సమస్యకు పరిష్కారాలు కానీ, ఇరిగేషన్ సెక్టర్ను పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోయే అవకాశం ఉందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.